పౌరసత్వ సవరణ చట్టం సీఏఏ వ్యతిరేక ఉద్యమ సమయంలో ఢిల్లీలో చెలరేగిన ఘర్షణలకు సంబంధించిన కేసులు కొత్త మలుపు తిరిగాయి ఈ ఘర్షణలకు కొందరు నేతలు ప్రొఫెసర్లు కారణమంటూ ఢిల్లీ పోలీసులు అనుబంధ అభియోగపత్రం దాఖలు చేయడం రాజకీయ దుమారాన్ని రేపుతోంది సీఎంపీ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి స్వరాజ్ అభియాన్ నేత యోగేంద్ర యాదవ్ ఆర్థికవేత్త జైతీ ఘోష్ ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అపూర్వానంద్లను నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన ముగ్గురు విద్యార్థుల వాంగ్మూలాల ఆధారంగా వీరిపై అభ్యోగ నమోదు చేశామన్న పోలీసులు వీరందరూ నిరసనకారులను సమీకరించి రెచ్చగొట్టారని అభియోగాలు మోపారు పార్లమెంటు వర్షాకాల సమాపేశాలు మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న వేళ ఈ పరిణామం చోటు చేసుకోవడం రాజకీయంగా కలకలం రేపుతోంది ఛార్జిషీట్పై స్పందించిన సీతారాం యేచూరి కేంద్రం భాజపా నేతల ఒత్తిడితోనే పోలీసులు అక్రమ కేసులు బనాయించి ఉంటారని ట్విట్టర్లో ఆరోపించారు ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు మధ్య ఈశాన్య ఢిల్లీలో సీఐఏ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారుగా యాబై మూడు మంది ప్రాణాలు కోల్పోయారు మరో ఎనబై ఒక్క మంది గాయపడ్డారు